మటన్ టిక్కా సామాగ్రి 500 గ్రాముల మటన్ ముక్కలు 200 గ్రాముల పెరుగు 100 గ్రాముల నూరిన పచ్చి బొప్పాయి 1.5 చెంచాల కారం 1.5 చెంచాల గరం మసాలా పౌడర్ రుచికి తగిన ఉప్పు 1 నిమ్మకాయ రసం 1 చెంచా అల్లం ముద్ద 1 చెంచా వెల్లుల్లి ముద్ద రాయడానికి నూనె 50 గ్రాముల నూరిన ఉల్లిపాయలు విధానం మటన్ ముక్కల్ని కడిగి ఫోర్క్ లేక కత్తితో బాగా తూట్లు చేయాలి మటన్ ముక్కలను ఉప్పు కారం గరం మసాలా పౌడర్ నిమ్మరసంతో రుద్దాలి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి పెరుగు అల్లం ముద్ద వెల్లుల్లి ముద్ద నూరిన పచ్చి బొప్పాయి ఉల్లిపాయలను వేసి మటన్ ముక్కల్ని కలపాలి దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో 3-4 గంటల సేపు ఉంచాలి ర్యాకులో ఉంచిన ముక్కలకు నూనె రాసి కాంబినేషన్ 3 మీద 4-5 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయాలి మధ్య మధ్యలో ముక్కల్ని అటు ఇటు తిప్పాలి మళ్ళీ కాస్త నూనె రాసి 15-20 నిమిషాల పాటు గ్రిల్ చేయాలి మధ్య మధ్యలో నూనె రాస్తూ నలువైపులా ముక్కల్ని అటు ఇటు తిప్పాలి ఇప్పుడు ఈ మటన్ టిక్కాల మీద నిమ్మరసం పిండి కానీ చట్నీతో కానీ వేడివేడిగా వడ్డించచ్చు